డాక్టర్ గారు, స్త్రీలలో కామవాంఛలు ఎలా కలుగుతాయి? స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ కామవాంఛలు కలగడం ప్రధానంగా కావాల్సిన అంటే వాళ్ళు ఉండేటి సెక్స్ హార్మోన్స్. యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి మగవాళ్ళలో టెస్టోస్టెరోన్, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్ మొదలవుతాయి. అంతమంది కొద్దిగా ఉంటాయి, కానీ యుక్త వయసు వచ్చిన నుంచి అవి ఎక్కువ క్వాంటిటీలో, ఎక్కువ మోతాదులో అవి విడుదలవుతాయి. ఈ హార్మోన్స్ ముఖ్యంగా స్త్రీల్లో ఈస్ట్రోజన్ హార్మోను, దీన్ని ఫిమినైన్ హార్మోన్ అంటాం. ఈ హార్మోన్ వల్ల వాళ్ళు మొట్టమొదట వచ్చేటి ఏంటి, సెక్షువల్ ఫీలింగ్స్, లైంగికపరమైన ఆలోచనలు, ఫ్యాంటసీస్, స్వైర కల్పనలు. వాళ్ళు ఇంకా సెక్స్ పరమంగా వాళ్ళల్లో ఒక ఆలోచనలు వస్తాయి, అట్రాక్షన్స్ అయ్యి మగవాడిని చూస్తే, ఒక అందంగా మగవాడిని చూస్తే అబ్బా ఎంత బాగున్నాడో, ఎంత బాగున్నాడో అనిపించడంలో, మామూలుగా అందంగా ఉన్నాడని ఒక పువ్వుని చూసి అందంగా ఉంది అనొచ్చు, ఒక వస్తువుని చూసి అందంగా ఉండొచ్చు, అలాగే ఒక మగవాడిని చూసి అందంగా ఆరంగా కాదు, ఇక్కడ అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అనిపించడంలో అక్కడ లైంగికపరమైనటువంటి ఆలోచన అన్నమాట. అతన్ని ముట్టుకోవాలి, అతన్ని హక్ చేసుకోవాలి, అలా ముద్దు పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఫీలింగ్, అది సెక్స్ పరమైనటువంటి ఆలోచన అన్నమాట. అందంగా ఉన్నాడు అనుకోవడం కాదు, ఇవన్నీ కూడా అవి ఎక్కడి నుంచి మొదలవుతాయి, దేని మొదలవుతాయి, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్. దీంతో పాటు వాళ్ళల్లో లవ్ హార్మోన్స్ అనేవి కూడా మొదలవుతాయి, వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ కూడా అంటారు. ఈ లవ్ హార్మోన్స్ వాళ్ళలో ఏం చేస్తాయి, దాంట్లో ముఖ్యంగాను ఒక డోపమిన్ అనేది ఉంటుంది. ఈ డోపమిన్ అనేది వాళ్ళల్లో మూడ్ని ఎలివేట్ చేస్తుంది. మెయిన్గా ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ల వల్ల వాళ్ళల్లో లైంగికపరమైన ఆలోచనలు వస్తాయి, అలాగే వాళ్ళ ఫ్యాంటసీస్, దాంతోపాటు డోపమిన్ అనేటి లవ్ హార్మోన్ మొదలవుతుంది. వాళ్ళ డోపమిన్ ఏం చేసిన వాళ్ళు మూడ్ని పెంచుతుంది, అలాగే ఆక్సిటోసిన్ అనేది వస్తుంది. ఈ ఆక్సిటోసిన్ తగ్గితే అబ్బా ఆ అబ్బాయిని చక్కగా ముద్దు పెట్టుకుని ఎంత బాగుంటుంది, దగ్గరితే ఎంత బాగుంటుంది, హక్ చేసుకుని ఎంత బాగుంటుంది, ఇంకా 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 కావాలని ఆ మనసుని దగ్గర చేస్తున్నవాడు. ఆ అబ్బాయి మనసుకి తన మనసుని దగ్గర చేసుకుంటుంది, ఆ అబ్బాయిని తన మనసులోకి తీసుకుంటుంది, ఆ ఫీలింగ్స్ పెంచుకుంటుంది. ఇవన్నీ కూడా లవ్ హార్మోన్స్, ఇవన్నీ స్త్రీల్లో వస్తాయి. ఇవన్నీ అంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళల్లో వచ్చేటి ఆ లైంగికపరమైన ఆలోచనలు అవన్నీ కూడా ఉంటాయి. దీనికి మెయిన్గా బ్రెయిన్లో అరంగాన్ని తెలియకుండా వాళ్ళ కళలు రావడం, అంతకుముందు కళలు ఉండవు. ఈ కళ్ళు ఒక అబ్బాయి తాను అబ్బాయితో తిరగడం, గెంతులేయడము, మాట్లాడము అని అబ్బాయితో మాట్లాడుతుంటే అమ్మాయిలో తెలియనట్టు ఒక తృప్తి, ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక సాటిస్ఫాక్షన్, ఒక ప్లెజర్, తెలియని థ్రిల్ కలుగుతున్నమాట. ఇవన్నీ కూడా హార్మోన్ల పరంగా ఉంటాయి. ఆ హార్మోన్ పరంగా చేత స్త్రీల హార్మోన్ తర్వాత సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ దాంట్లో ఒక ఎక్సైట్మెంట్ పోటు మూడ్ ఎలివేట్ అవుతుంది. తర్వాత సెక్స్లోకి వరకు ఆర్గజం, సుఖప్రాప్తి, ఎంత హాయ్ ఆ అనుభూతి, ఆ అనుభూతిని మాటల్లో వ్యక్తపరచాలి. ఎంతో తృప్తిగా, ఎంతో సుఖం అనిపించింది, ఎంతో హాయ్ అనిపించింది, అబ్బా చెప్పలేని ఆనందం అంట. ఇవన్నీ ఏంటి, స్త్రీలలో కలిసి ఎన్నిటికి మూలం ఏంటి, సెక్స్ హార్మోన్లు, అలాగే లవ్ హార్మోన్లు. ఆ లవ్ హార్మోన్స్తో పాటు ఆలోచనలు పుట్టడం, ఫ్యాంటసీస్ కలగడం, ఇవన్నీ తిరిగి కలిగేది అండి. ఈ రంగా స్త్రీలలో ఈ హార్మోన్ల వల్ల ఆ లైంగికపరమైన ఆలోచనలు, ఆ యాక్షన్స్, తృప్తి అన్ని కలుగుతుంటాయి.